49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అన్న నమస్తే. నమస్తే సార్. సత్యమన్న అలియాస్ గోపన్న. ఓకే సార్, నమస్తే. ఛత్తీస్గఢ్లో జగదల్పూర్ అవ్వచ్చు, దంతేవాడ, బీజాపూర్, ఇటు మనకి ఖమ్మం సరిహద్దు ప్రాంతాల్లో గోపన్న అనగానే ఆదివాసీల ముఖంలో ఒక వెలుగు, ఒక అందమైన నవ్వు కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ కోసం నిత్యం పోరాటం చేసే ఆ పోరాట యోధుల్లో మీరు ఒకరు ఉండటంతో అంత మంచి పేరున్న మీకు, సరే పార్టీ కోసం చేసామా ప్రజల కోసం చేసామా అన్నది పక్కన పెడితే, జగదల్పూర్ లాంటి ఒక అండమాన్ జైల్లో మీరు దాదాపు 16 సంవత్సరాలు జైలు జీవితాన్ని పిచ్చారు. అక్కడ కేసులుండో ఏముండో తీసుకొచ్చి జైల్లో పడేయడం అనేది అక్కడ ఉన్న ఒక ఆచారంగా జరుగుతుంటుంది. అటువంటి జైల్లో 16 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేవారు మీరు? అసలు అడవి బాట పట్టడానికి మీకు అప్పుడున్న పరిస్థితులు ఏమి ఉండేవి? సాధారణంగా అడవిలోకి వెళ్ళే వాళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గాలు చెందిన వారు ఉంటారు, కానీ మీరు అగ్రవర్ణంలో పుట్టి పేద ప్రజల కోసం, బడుగు వర్గాల కోసం ఎందుకు మీరు అడవి బాట పట్టాల్సి వచ్చిందో ఒకసారి చెప్పండి. మేము అగ్రవర్ణాలుగానే పుట్టాము, కానీ మాకు అంత ఆర్థిక స్తోమత లేదు. అచ్చా. మా స్తోమతకు సంబంధించి మిడిల్ లోవర్ మిడిల్ క్లాస్లో మేమున్నాం ఆ రోజు. అగ్రవర్ణాలు కానీ కింద పేదరికం ఉంది, ఆ వర్ణాలకు సంబంధించింది అదొక మెయిన్ సమస్య కూడా నేను పోవటానికి కూడా. ఎందుకనంటే మేము, మాకు ఆర్థిక స్తోమత లేదు. చదువుకోవడానికి సంబంధించినది ఎక్కడ చూసినా రిజర్వేషన్స్ ఉన్నాయి, ఆ రిజర్వేషన్ సౌకర్యం మాకు లేదు. దానికి తగ్గట్టు సొంతంగా వ్యక్తిగతంగా చదువుకోవాలంటే ఇంట్లో పరిస్థితి ఆ విధంగా లేదు. ఆ రోజున్న మా ఆర్థిక పరిస్థితులు. ఏ ఊరన్నా? మాది నల్గొండ జిల్లా, మిర్యాలగూడెం తాలూకా మండలం, ఆలగడప పంచాయతీ సంబంధించి సుబ్బారెడ్డిగూడెం అండి మా ఊరు. అమ్మ నాన్న అందములు ఎంతమంది? మేము పార్టీలో పోయేనాటికి అందరూ మాకు ఉన్నారండి. మేము నలుగురు అన్నదమ్ములమండి, ఒక సిస్టరు, నేను మూడవ అన్నండి. పెద్ద ఆయన? పెద్ద ఆయన వ్యవసాయం, ఇద్దరు వ్యవసాయం చేస్తారండి. నేను మూడవ అన్ని, నాకన్నా చిన్నవాడు ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. అచ్చా. అన్న మీరు అడవిబాటు పట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే, అప్పుడు ఊళ్ళో గ్రామీణ ప్రాంతంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి మీరున్న గ్రామంలో? అడవిబాట పట్టడానికి ప్రధానంగా ఆ రోజు మేము ఎదుర్కొన్న ఆర్థిక సమస్యలేనండి. ఇంకా వేరే మనం అనుకునే దానికన్నా ఆర్థిక సమస్యలు ఆ రోజు మేము చదువుకోవాలని ఎన్నో కలలు కలిగాము. చదువు మీద చాలా ఇంట్రెస్ట్ ఉండే, ఆ చదువుకోవాలని చెప్పేసి మిగతా రాష్ట్రాల్లో కూడా వెళ్ళి అనేక ప్రయత్నాలు చేసినాము హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం. హయ్యర్ ఎడ్యుకేషన్లో మేము సక్సెస్ కాలేకపోయినాము, సీటు దొరకలేదు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికే తెలంగాణ హైదరాబాద్లోకి వచ్చి మళ్ళీ చదువుకోవటానికి ప్రయత్నం చేసినప్పుడు పరిస్థితులు అంతా అధ్వాన్నంగా మారిపోయినాయి. మీరు ఏబీ కాలేజ్ కూడా చదివారట కదా? ఏబీ కాలేజీలో మేము ఇంటర్మీడియట్ పాస్ అయినామండి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ అక్కడే చేశాము. ఆ తర్వాత మేము అగ్రికల్చర్ బీఎస్సీ చదవటానికి కోసము అదర్ స్టేట్స్కి వెళ్ళి చాలా ప్రయత్నం చేశాము. ఆ ప్రయత్నం చేసినవి సక్సెస్ కాలేదు. దాన్ని తగ్గట్టు మాకు రికమెండేషన్ సమస్య వచ్చింది, పొలిటికల్ రికమెండేషను, డొనేషన్ సమస్య కూడా వచ్చిందండి. ఈ రెండు సమస్యల వల్ల మేము పై చదువులు చదవలేకపోయి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి వచ్చి డిగ్రీలో అప్లై చేసి చదవటానికి ప్రయత్నం చేసాం. చదివించే పరిస్థితి కూడా ఇంటికాడ లేదు. ఈ పరిస్థితుల్లో ఇంకా మాకు ఏమీ అనేది అర్థం కాలేదండి. ఇంటికి, ఇంట్లో ఆర్థిక పరిస్థితులు దెబ్బతినటం, ఇటు పైయర్ హయ్యర్ స్టడీస్ కోసం చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిల్ కావటం, ఈ రెండిటల్లో ఎటు తేల్చుకొని ఒక పరిస్థితుల్లో, సందిగ్ధ పరిస్థితుల్లో ఏదో ఒక లైన్లోకి వెళ్ళిపోవాల్సిన ఒక బలహీన పరిస్థితి ఏర్పడి ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, తీసుకున్నామండి. అంటే మీకు ఆ లైన్ తీసుకోవడానికి ఆ లైన్ చూపించిన వ్యక్తి ఎవరు? ఎవరు ప్రోద్బలంతో వెళ్ళారా, లేదా ఎవరైనా ఆకర్షితులు చేసి వెళ్ళారా భావజాలం మీద? జనరల్గా మా కాలేజీ చుట్టుపక్కల మా ఫ్రెండ్స్ సర్కిల్లో ఇటువంటిది ఒక వాతావరణం ఉండేది. ఏవి కాలేజీ బయట ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా, కానీ మాకు ఆ ఇంట్రెస్ట్ లేకుండా ఉండేది.
మేము ఒకటే టార్గెట్ పెట్టుకొని గోల్ పెట్టుకొని చదివినామండి చదివిన తర్వాత ఆ గోల్ ఎప్పుడైతే సక్సెస్ గాలేదో మేము చేరుకోలేకపోయినామో డిస్టర్బ్ అయిపోయినాం మెంటల్లీ డిస్టర్బ్ దాంతోటి ఒక డ్రాస్టిక్ డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం వచ్చిందండి అంటే దానికి ప్రధాన కారణం ఆర్థిక సమస్యలు అన్నది ఒకటి వచ్చిందండి ఖచ్చితంగా ఎవరి ద్వారా మీరు పార్టీలోకి వెళ్ళారు ఆ రోజు హైదరాబాద్లో మెయిన్ ఇదే రాడికల్ ఆర్ఎస్యు స్టూడెంట్ యూనియన్ బాగా బలంగా ఉండండి అవును దీని ప్రభావం దాదాపు చాలా మంది స్టూడెంట్స్ మీద బాగా పనిచేస్తుందండి ఆ రోజులలో ఈ ఆర్ఎస్యు మాత్రమే బాగా ప్రధానంగా ఉన్నది రాడికల్ యూనియన్ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ కాబట్టి దీంట్లోనే మెయిన్ కలిసిపోవాల్సిన అవసరం వచ్చింది ఓకే మీరు రాడికల్స్ లోకి వెళ్ళిన తర్వాత పార్టీలోకి వెళ్ళడానికి ఎవరు సహకారంతో వెళ్ళారు పార్టీల సహకారం పునాది కనిపిస్తుంది ఇక్కడ కానీ పైకి వెళ్ళడానికి ఇక పార్టీలో రకరకాల వ్యక్తులు మేము ఎప్పుడైతే ఈ పరిస్థితుల్లో ఎదుర్కొన్న పరిస్థితుల్లో చెప్పినామో వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని ఆ తర్వాత అవకాశాలని వాళ్ళు కల్పించారు అచ్చా అంటే 1980 నుండి మీరు అడుగుబాటు పెట్టారు అడుగుబాటు పెట్టారా లేదంటే యూనియన్ విప్లవం బాటు పెట్టారా మేము ఎక్కువ స్టూడెంట్స్ లైఫ్లో కూడా పనిచేయలేదు ఆ తర్వాత మాకున్న పరిస్థితుల నుంచి మేము ఈ డిసిజన్ తీసుకున్న తర్వాత మేము సీదా అడవి బాటే పట్టామండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారండి అప్పుడు మేము సీదా బస్తర్ అడవిలోకి వెళ్ళామండి డైరెక్ట్ బస్తరే మన చుట్టూ ఉంది కదా తెలంగాణ వదిలిపెట్టి అక్కడికి నాకు కూడా తెలియదు కదండి ఆ రోజు మేము కొత్త ఆ రోజు పార్టీ లీడర్షిప్ ఎక్కడికి పంపిస్తుందో ఏంటిదో కూడా మాకు తెలియదు ఆ పంపించినాక కానీ మాకు ఎక్కడ పోయినాము అనేది మాకు అర్థమైంది అచ్చా ఎన్ని రోజులు చేరుకున్నారండి అప్పుడు మేము అక్కడ ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత 4 రోజులు చేరుకున్నామండి బస్తర్ బస్తర్ అంటే అక్కడ భాష రాదు అక్కడ భాష రాదు అక్కడ ఉన్న ఆదివాసీలు మనల్ని అర్థం చేసుకోవడం కానీ లేదు మనల్ని వాళ్ళు అర్థం చేసుకోవడం కానీ లేదు వాళ్ళ ఆహాభావాలు కానీ ఆహారం విషయం మన అర్థం మనకు కూడా టైం పట్టుంటుంది మరి అటువంటి క్లిష్ట పరిస్థితిని భాష రాని ఏరియాలో అడవిలో మీరు అప్పుడు ఆ ఉద్యమానికి బాటలు వేసుకుంటూ వచ్చారు పునాదులకి అంటే మేము ఫస్ట్ బ్యాచ్ కాదు కదండి మాకన్నా ముందు ఇంకొక 2 బ్యాచ్లు అక్కడ పనిచేస్తూనే ఉన్నారు వాళ్లకు దాదాపు 6 నెలల వరకు వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది ఆ ఏరియాలో దాంతో వాళ్ళకు కొన్ని శబ్దాలు వాళ్ళ ట్రైబల్ లోకల్ లాంగ్వేజ్ సంబంధించిన కొన్ని శబ్దాలు వచ్చేసినాయి వాళ్ళకు దాంతో మేము పోవటంతో మాకు కొంత ఈజీ హెల్ప్ అయిపోయింది వాళ్ళు ముందు వాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్ అన్నీ చాలా కష్ట నష్టాలతో వాళ్ళు కొన్ని శబ్దాలు నేర్చుకొని వాళ్ళ లోపల బతకడానికి సంబంధించిన పునాదులు వేసారు కొద్దిగా మేము 3rd బ్యాచ్ పోయినాం కాబట్టి మాకు మేము ఎదుర్కొన్న సమస్యలు ఉన్నాయి కానీ మాకు ఇక వాళ్ళ హెల్ప్ తోటి మేము పికప్ అయ్యాం అంటే మీరు ఎంత శబ్దాలు నేర్చుకున్నా ఒక సమస్య అయితే ఎదుర్కొని ఉంటారు కదా ఎదుర్కొన్నాం ఒక సమస్య చెప్పండి అక్కడ అంటే అక్కడ సమస్యకు సంబంధించి వస్తే భాష సంబంధించిన మెయిన్ ప్రాబ్లం అండి ఆదివాసీలు ముందు మనల్ని నమ్మాలి కదా వాళ్ళకి మనమే నమ్మకం కుదిరేలా కూడా మనం ఉండాలి కదా ఆదివాసీలు నమ్మాలి అని అంటే వాళ్ళకు వెంటనే నమ్మటం సాధ్యం కాదు ఆదివాసీ యొక్క క్యారెక్టర్ ఏంటిదని అంటే ముందు చాలా డౌట్గా చూస్తారండి డౌట్గా చూసి 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 వాళ్ళ పరిచయంలో నువ్వు పాస్ అయినట్టుంటే అప్పుడు నిన్ను ఒక కుటుంబ సభ్యునిగా ఒక సొంత కుటుంబంలాగా చూసుకొని నీకు ఇంకా ప్రాణాలు ఇవ్వటైనా వాళ్ళు సిద్ధమవుతారండి అందుగురించి మమ్మల్ని ఫస్ట్ స్టేజ్లో నేను అనుకోవటం దాదాపు 86-87 వరకు వాళ్ళు అబ్జర్వేషన్లో పెట్టారు అసలు ఏంటిది వీళ్ళు ఎవరు ఏంటిది ఎందుకు వచ్చారు వీళ్ళు వీళ్ళు కూడా ఏదో గవర్నమెంట్కి సంబంధించిన ఒక వర్గం సంబంధించింది వాళ్ళే కానీ వీళ్ళు అది చెప్పటం లేదు వ్యతిరేకమని చెబుతున్నారు కానీ వీళ్ళది ఏంటిది అనేది దానికి వాళ్ళకేం అర్థం కావట్లేదు కానీ మేము చెప్తున్నాం అర్థం చేస్తున్నాం కానీ వాళ్ళు నమ్మటానికి అది సిద్ధంగా లేరండి అది 86-87 వరకు కూడా వాళ్ళు ఆ అబ్జర్వేషన్లో పెట్టి క్రమంగా మా చెప్పటంతో కాదు మా యొక్క ఆచరణను వాళ్ళు పరిశీలించారు మేము వాళ్ళని ఆదరించే పద్ధతి ఆప్యాయతగా చూసే పద్ధతి దీంతో వాళ్ళు మమ్మల్ని విశ్వసించడానికి ఫస్ట్ పునాదులు అక్కడ పడ్డాయండి